వైఎస్ వివేక హత్య కేసులో మొదటగా మూడవసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో తనకు సీబీఐ అధికారులు అందించిన 161 నోటీసుపై స్టే విధించాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారుల విచారణ వ్యవహారం సరిగ్గా లేదని, తన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇక అవినాష్ రెడ్డి మద్దతుదారులు కోటి సీబీఐ ఆఫీస్ వద్ద ఆందోళన దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.